సాటర్డే వీకెండ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నాగార్జున ఇంటి సభ్యుల్ని కడిగి తీరాల్సిందే ఎందుకనంటే ఇంటి సభ్యులు ముఖ్యంగా కొంతమంది ఇంటి సభ్యులు కొంతమందిని టార్గెట్ చేయడమే కాకుండా వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు వాళ్ళల్లో ముఖ్యమైన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నామినేషన్స్లో ఉన్న లోబో అని చెప్పుకోవచ్చు నామినేషన్స్ లో ప్రియా మీద అరవడం దగ్గర నుంచి మొన్న జరిగిన వెయిట్ కోల్పోయే టాస్క్ లో తను జెర్సీ విషయంలో కానీ లేకపోతే సన్నీ కెప్టెన్సీ విషయంలో కానీ చేసిన తప్పులను ఒక్కసారి నాగార్జున వర్షగా ప్రశ్నల వర్షం అడగడంతో లోబో మళ్ళీ తన కన్నీటి స్టోరీని స్టార్ట్ చేసేసాడు జరిగిన విషయం ఏంటనేది ఒక్కసారి చూసినట్టయితే లోబో లవ్ స్టోరీ విషయంలో ప్రియా అనుచితమైన కామెంట్స్ చేసిందన్న కా అన్న విషయంపై ప్రియా మీద చాలా గట్టిగా అరవకూడనంత గట్టిగా అరిచాడు అరవడమే కాకుండా తన మీదకి వెళ్ళిపోయి చాలా దగ్గర కాంటాక్ట్తో తన మీద అరవడంతో ప్రియా దాన్ని తీసుకోలేకపోయింది ఇక ఆ తర్వాత జెస్సీ విషయంలోకి వచ్చినట్టయితే సంచాలక్గా వ్యవహరిస్తున్న జర్సీ వద్దు 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 అన్నా కూడా కావాలని అక్కడ బోన్ చేయడం అక్కడ కవర్లో నుంచి అంటే చెత్తలో నుంచి ఏదైనా తీసుకుని తినడానికి ప్రయత్నిస్తే అక్కడికి వచ్చి రవి ఆపటం ఇవన్నీ కూడా ఎందుకో కావాలని లోబో చేసినట్టు అనిపించింది ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్కి సంబంధించి డెడికేషన్ ఉండాలి లేదంటే నేను చేయలేను అని వదిలేయాలి నట్రాజ్ మాస్టర్ ముందేమో నేను చేసేస్తాను నేను ఏదైనా చేయగలను అంటాడు ఆ తర్వాత మళ్ళీ ఆ చెత్త కవర్లో నుంచి ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కామెడీగా చేయడానికి బాగానే ఉంటాయి కానీ లోబో మాత్రం ఆ రోజు సీరియస్గా చేస్తాడు అంత చేయాల్సిన అవసరం లేదు మరొక వైపు సన్నీ విషయంలో అంటే సన్ని కెప్టెన్సీ విషయంలో నాకు ఏ రీజన్స్ లేవని నీకు వేసేసాను అన్నాడు ఎందుకు లేవు అసలు ఇదేమైనా నామినేషన్సా కెప్టెన్గా ఎవరిని చూడాలనుకుంటున్నావో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళని ఎవరినైనా సరే నామినేట్ చేసి సరిపోతుంది అలా కాకుండా సేఫ్ గేమ్ ఆడాడు లోబో బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ద సేఫెస్ట్ గేమర్ ఎవరైనా ఉన్నారంటే అది లోబో అని చెప్పొచ్చు అసలు తన మైండ్ వాడడు ఏ రకంగానో అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడు ఏదో ఇష్టం వచ్చినట్టు అరుస్తాడు కావాలంటే బ్లెస్సింగ్స్ ఇస్తాడు కావాల్సినంత తింటాడు లోబో విషయంలో నాగార్జున ఖచ్చితంగా అడగాల్సిన పాయింట్స్ ఇవే అడిగి తీరుతున్నాడు అన్న సమాచారం కూడా వచ్చింది లోబో తప్పుల మీద తప్పులు చేస్తూ లో ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు ఎలిమినేట్ అయిపోతే మాత్రం నేను బీదవాణ్ణి గరీబోడ్ని అంటూ మళ్ళీ ఏడుపు స్టోరీ మొదలు పెడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి